ప్రభాస్ పేరు చెప్పగానే మీ మొహం వెలిగిపోద్ది ఎందుకండి? ప్రభాస్ ఇది అంటే నేను కామెడీగా అడగలేదండి. ఒక వ్యక్తిని మనం అంత నమ్మినప్పుడు అంటే ఆ వ్యక్తిని కలవకుండా చూడకుండా కూడా మనం ఏదైనా సాధించవచ్చా? సాధించవచ్చు. నేనే ఉదాహరణ. ఇప్పుడు మనం దేవుడిని చూడలేదు, ఆ దేవుడు ఉన్నాడనేది ఒక నమ్మకం. అలాగే నేను నమ్మిన దేవుడు ఆయన. ఇప్పుడు మనకి ఎదుటి వాళ్ళ ద్వారా ఒక మంచి జరిగితే అదే దైవం అనుకుంటాం. అది పేరు వల్ల అవ్వచ్చు. ఇప్పుడు నేను ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు దేవుడి పేరు చెప్తారు కదా, బాబా కర్నాం పేదేదో, ఆ సాయిబాబా కర్నాం పేదేదో, ఇలా ఎందుకండి దేవుడి పేరు చెప్పేస్తారు, మామూలుగా అడగచ్చు కదా అంటే, ఆయన పేరు చెప్పినందుకైనా మీరు ఒక రూపాయి వేస్తే నాకు కడుపు నిండుతుంది కదా అన్నట్టు ఒక డైలాగ్ విన్నాను. అంటే అక్కడ దేవుడిని ఏంటి ఆయనే దిక్కు అన్నట్టుగా నమ్ముకుంటున్నారు మనం. అది వీక్నెస్ అవ్వచ్చు, దేని మీద భక్తి అవ్వచ్చు, ఇస్తున్నారు. సో అలాగే నాకు ఆయన పేరు వల్ల నాకేం జరిగిందో అది నా హ్యాపీనెస్, దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు, ఇది లేదు. ఆయన నాకు ఎప్పుడు దేవుడే, నేను ఎప్పుడు ఆయన దేవుడనే అనుకుంటాను. సో నేను ఎందుకు అడిగానంటేనండి క్వశ్చన్, చక్రిని నమ్ముకొని తను ఇలా చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడా విన్నాను నేను. అవునా? సో అందుకు అడిగాను. అంటే నా దేవుడిని నేను నమ్ముకొని, నా అన్నయ్యను, నాకు విద్య నేర్పిన గురువుని నమ్ముకొని నేను ముందుకెళ్ళడం తప్ప రైటా అనేది మీ ద్వారా తెలుసుకోవడం కోసం అడిగాను. చాలామంది ఎందుకు ఒక హీరోని ఇంత ఆరాధిస్తాం అనే మాట అంటారు, బట్ వాట్ ఈస్ ద రీజన్ అనేది కేజీఎఫ్లో ఒక డైలాగ్ ఉంది, కొన్ని నమ్మకాలు చచ్చిపోయిన చోట ఒక పిచ్చివాడు కథలు చెప్తా ఉంటాడని. అలా ఆ కథ ఏంటంటే వినేవాళ్ళకి అది పిచ్చివాడి కథే అవ్వచ్చు, బట్ అది వాళ్ళకి ప్రాణం ఊపిరిపోయచ్చు. సో నా పిచ్చి అవ్వచ్చు, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్.